హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి డీ పిగ్మెంటేషన్ ఫేస్ సీరమ్ అండి ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకే మ్యాచ్ అవుతుంది ఈ డి పిగ్మెంటేషన్ సీరం అనేది ఈ విధంగా స్మాల్ బాటిల్లో ఇచ్చాడండి ఈ ఫేస్ సీరమ్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు ఈ ఫేస్ సీరంలో మనకి ఈ ఫేస్ సీరం అనేది మనకి స్కిన్ని హైడ్రేట్ అండ్ టోన్స్ బ్రైట్నింగ్ కాంప్లెక్షన్ రెడ్యూస్ ఫైన్ లైన్స్ డార్క్ స్పాట్ ఎక్షన్ అండ్ స్మూత్ స్కిన్ ఈ ఫేస్ సీరం వల్ల మనకి ఇన్ని యూసేజెస్ అనేవి ఉన్నాయండి ఈ ఫేస్ సీరం అనేది ఈ విధంగా ఉంటుంది చూసారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా లోపల లిక్విడ్ లాగా ఉంది ఈ సీరం అనేది ఈ సీరం అనేది మనం డైలీ టూ టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు రెస్ట్ అవర్లో మనం ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల దీని రిజల్ట్ అనేది బాగుంటుందండి రెస్ట్ అవర్ అంటే మనం నైట్ పూట ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాం కాబట్టి నైట్ టైంలో మనం పిగ్మెంటేషన్ ఏరియా ఎక్కడైతే ఉందో బాగా మనం అక్కడ ఈ సీరమ్ని అప్లై చేసి అలా వదిలే మసాజ్ చేయాలండి వన్ టు టూ మినిట్స్ పాటు మసాజ్ చేసి వదిలేయాలి మార్నింగ్ తర్వాత మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి ఈ పిగ్మెంటేషన్ ఈ విధంగా బాటిల్స్లో ఇస్తాడు కొన్ని సీరమ్స్ని యాంపిల్స్లో కూడా ఇస్తాడండి యాంపిల్స్లో అయితే మనం ట్రీట్మెంట్ వైజ్గా మనకి యాంపిల్స్లో సీరమ్స్ అనేవి దొరుకుతాయండి ఈ పిగ్మెంటేషన్ సీరమ్స్ కూడా మనం డార్క్ పిగ్మెంటేషన్ ఏరియాని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి పిగ్మెంటేషన్ తక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ సిట్టింగ్స్ అలాగే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫైవ్ సిట్టింగ్స్ అలాగే ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎయిట్ సిట్టింగ్స్ అలా సిట్టింగ్స్ వైజ్గా మనం ఈ ఫేషియల్స్ అనేవి పిగ్మెంటేషన్ ఫేషియల్స్ అనేవి చేయాలండి అలాగే ఇవి రెగ్యులర్గా ఈ పిగ్మెంటేషన్ సీరమ్ని మనం యూజ్ చేయడం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది తక్కువగా అవుతుంది ఈ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి ఈ పిగ్మెంటేషన్ అనేది థర్టీ ప్లస్ వాళ్ళకి అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో అలాగే కొంతమందికి బాడీ చేంజెస్లో మన బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుంది అలాగే కొంతమందికి బయటికి వెళ్ళినప్పుడు సన్న అనేది పడకపోవడం వల్ల కూడా వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది ఇన్ని రకాలుగా మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది ఈ డీపిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలండి ఈ సన్ స్క్రీన్ అనేది మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ అనమాట హ్యాండ్స్కి ఫేస్కి అలాగే మనకి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాలలో మనం ఈ సన్ స్క్రీన్ లోషన్ అని అప్లై చేసుకోవడం వల్ల సన్ నుంచి మనకి ప్రొటెక్ట్ అనేది ఉంటుంది దీనివల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డీ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా స్క్రీన్ లోషన్స్ అనేవి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాడాలండి ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఈ పిగ్మెంటేషన్ సీరమును డే టైమ్ అలాగే నైట్ టైం రెండు పూట్ల యూజ్ చేసుకోవచ్చండి ఒక త్రీ డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకొని ఏ ఏరియాలో అయితే మనకి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉందో అక్కడ మసాజ్ అనేది చేసుకొని అలా లీవ్ చేసేసేయాలి అలాగే మనం సోప్ పెట్టకుండా డైరెక్ట్గా సోప్ అనేది పెట్టకుండా ఫేస్ వాష్ అలాంటిది మనం యూజ్ చేయడం వలన మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ పిగ్మెంటేషన్ ఫేషియల్స్ అనేవి కూడా మనకి సిట్టింగ్స్ వైజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫేషియల్స్ ద్వారా కూడా మనం అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం ఈజీగా తగ్గించుకోవచ్చండి అలాగే మనకి పిగ్మెంటేషన్ క్రీమ్స్ దొరుకుతాయి అలాగే సీరమ్స్ అలాగే యాంపుల్స్లో కూడా మనకి పిగ్మెంటేషన్ సీరమ్స్ దొరుకుతాయండి ఈ విధంగా సీరమ్స్ అనేవి మనం ఫేస్ మీద అప్లై చేసుకోవడం వలన మనకి పిగ్మెంటేషన్ అనేది కొంచెం తక్కువగా అవుతుంది అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనకి ఈ పిగ్మెంటేషన్ అనేది పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలండి దీనివల్ల మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ అనేది ఉంటుంది పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి నోస్ దగ్గర చీక్స్ దగ్గర వస్తుంది తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ పడకపోవడం వల్ల వస్తుంది అలాగే మనకి బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల కొంతమందికి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే సన్ పడకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది ఈ విధంగా రకరకాలుగా పిగ్మెంటేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీగా మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్గా యూజ్ చేయాలి హ్యాండ్స్కి నెక్కి అలాగే ఫేస్కి యూజ్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు పిగ్మెంటేషన్ యాంపుల్ సీరమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అలాగే పిగ్మెంటేషన్ క్రీమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మీకు చూపిస్తానండి అలాగే పిగ్మెంటేషన్ ఫేషియల్ అనేది ఏ విధంగా చేస్తారు అది కూడా మీకు వికో మీకు ఒక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ అలాగే పిగ్మెంటేషన్ ఫేషియల్ అనేది మనకి పపాయా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి పిగ్మెంటేషన్కి కానీ అలాగే మనకి ఫెయిర్నెస్కి కానీ అలాగే స్మూత్ స్కిన్ కానీ సాఫ్ట్ స్కిన్ గ్లోయినెస్కి అన్నిటికీ మనకి రెగ్యులర్గా వాడే ఫేషియల్స్లో మనకి పపాయా ఫేషియల్ అనేది చాలా బాగుంటుంది ఈ పపాయా ఫేషియల్ వలన మనకి పిగ్మెంటేషన్ అనేది తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందండి మీరు ఫేషియల్స్ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఫేషియల్స్ చేయించుకునే అయితే మీరు రెగ్యులర్ ఫేషియల్స్లో పాపాయ ఫేషియల్ని ప్రిఫర్ చేయడం వల్ల మీకు పిగ్మెంటేషన్ అనేది తక్కువయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్స్ వైజ్గా అయితే మనకి ఓన్లీ పిగ్మెంటేషన్ కిట్నే యూజ్ చేస్తారండి ఈ పిగ్మెంటేషన్ కిట్ని మనం సిట్టింగ్స్ వైజ్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా ట్వంటీ డేస్ అయితే మనకి సిట్టింగ్స్ వైజ్గా యూజ్ చేస్తామండి ఇలా ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్కి మనం సిట్టింగ్స్ వైజ్గా ఇన్ని సిట్టింగ్స్ అని మనం యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ అనేది పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ స్ మీద కొంతమందికి లైట్గా పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది కొంతమందికి చీక్స్ దగ్గర పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది కొంతమందికి నోస్ ఏరియాలో ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి హైబ్రస్ పైన టూ ఐబ్రస్ పైన కొంతమందికి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రకరకాలుగా ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈ కొంచెం పిగ్మెంటేషన్ ఉన్న అయితే రెగ్యులర్ ఫేషియల్స్ చేయించుకునే వాళ్ళు పి పపాయా ఫేషియల్ని మీరు ప్రిఫర్ చేయడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది కొంచెం తక్కువయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలాగే డైలీ పిగ్మెంటేషన్ క్రీమ్స్ కానీ అలాగే సీరమ్స్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది మనం రెగ్యులర్గా ఈ సీరమ్స్ కానీ లేదా క్రీమ్స్ కానీ యూజ్ చేయడం వలన మనం పిగ్మెంటేషన్ నుంచి కొంచెం తక్కువ చేయొచ్చు అలాగే బయటికి వెళ్ళ అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయడం వల్ల సన్ నుంచి మనకి ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది గా ఉంటుంది మన ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ అనేది రాకుండా మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ తొచ్చారుగా ఫ్రెండ్స్ డీ పిగ్మెంటేషన్ సీరం అనేది ఎలా యూజ్ చేయాలి అలాగే మనకి సీరమ్స్ క్రీమ్స్ అలాగే ఫేషియల్స్ అలాగే సిట్టింగ్స్ వైజ్గా మనం ఈ ఫేషియల్స్ని ఎలా తీసుకోవాలి అలాగే సన్ స్క్రీన్ లోషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం డీప్ పిగ్మెంటేషన్ ఫేషియల్ కిట్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా యూస్ చేయాలి ఎన్ని సిట్టింగ్స్ యూజ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే పక్కనున్న బెల్ సిమ్ల్ని మీరు టచ్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీ సెల్కి ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నాను ఆ వీడియోస్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు అలాగే ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి ఇస్తాను అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి ఆ లింక్ అనేది ఓపెన్ చేసి ఈజీగా నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ